ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి పథకాలు జీవితాల అంశానికి స్వాగతం సుస్వాగతం అసూయ ద్వేషాలతోటి మానవుడు తప్పులు చేస్తుంటాడు తనకు లేనిది కూడా కావాలని చెప్పని కోరుకుంటాడు అది ధనం కావచ్చు మా మద్యం కావచ్చు స్త్రీ కావచ్చు రాజ్యం కావచ్చు ఏదైనా కావచ్చు ఈ రకమైనటువంటి ఒక తాపత్రయంతో జీవితంలో ఏదో విధంగా త్వర త్వరగా డబ్బులు సంపాదిద్దామనేటువంటి ధాస చాలా ఎక్కువ మందికి ఉంటుంది దాని తగ్గట్టుగా వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ అవుతారు సక్సెస్ కాని వాళ్ళు కారు దొరికిన వాడు దొర దొరికినవాడు దొంగ దొరకనవాడు దొర కానీ జాతకంలో శనిగ్రహంతో ఈ వరుణగ్రహం కలిసినప్పుడు ఆ దశ నడుస్తున్నప్పుడు ఏదైనా తప్పులు చేస్తే ఇబ్బందులు పాలవడం ఖాయం ఏంటంటే భార్గవమ్మ గారు ఈశ్వరయ్య అనే భార్య భర్తలు ఉన్నారు వాళ్ళకి పిల్లలు లేరు భార్గవమ్మ గారి చెల్లెలు రాజమ్మ పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి భర్త ఇద్దరు పిల్లలు ఆ భర్తని ఇద్దరు పిల్లల్ని భార్గవమ్మ గారు మొగుడుతో ఒప్పించి నాలుగు బీకి వాళ్ళ ఆయన్ని తన దగ్గర పెట్టుకుంది వీళ్ళు అంతో ఇంతో ఆస్తి ఉన్నవాళ్ళు స్థితిపరులు మంచి ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు బంధువులు ఎవరిని కూడా ఇంటికి రాణించేది కాదు ఆ పార్గొమ్మ గారు అంత ఆవారం వద్ద చేసి తన చెల్లెలకి తన చెల్లెల పిల్లలకే పెట్టుకునేది ఇక చాలామంది బంధువులు కసాయం పుట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళటం కూడా మానేసారు ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళటం దాకా రెండున్నర దాకా మూడు గంటల చూడటం ఎంతసేపు అన్నం పెట్టకపోవటం ఆకలేసు బయట హోటల్లో ఇంటికి రావటం ఎందుకు లే వాళ్ళు ఇబ్బంది పెట్టడం అని చెప్పని ఎవడు ఇంటి ఇంటిసారి కూడా పోవటం మానేశారు అన్నం పెట్టడానికి కూడా కక్కుత్తి మనుషులు కాఫీ కూడా ఇవ్వరు ఇంటికి వెళ్తే మంచినీళ్ళు కూడా ఇవ్వరు పొత్తులు లేచినప్పటి నుంచి రామాయణం గురించి భారతం గురించి వేద వేదాంతాల గురించి మాట్లాడుతుంటారు ఇంటికి వచ్చిన వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వరు అది వాళ్ళ పరిస్థితి ఈ భార్గవమ్మ గారికి ఒక చెల్లెలు ఉన్నాయి ఒక తమ్ముడు ఉన్నాడు మోహన్ బాబు ఈ మోహన్ బాబు భార్య చిన్నప్పుడే కాలం చేసింది పిల్లలు చిన్నవాళ్ళు ఇద్దరు మగపిల్లలే నాలుగు ఏళ్ళ వాళ్ళొకడు ఐదేళ్ల వాడు ఈ నేపథ్యంలో ఈ గ్రామ గొడవల్లో ఈ మోహన్ బాబుని మర్డర్ చేశారు ఎవరు పిల్లలు అనాథలైపోతే లేని పరిస్థితిలో బారగమ్మ గారంటూ పెట్టారు పాపం ఆ పిల్లలకు కూడా ఏదో రెండు ఎకరాల ఆస్తుంది అంత మంచి ఏమీ లేదు వీళ్ళు ఏంటంటే ఆ పిల్లలతో పాటు నీ చెల్లెల పిల్లలతో పాటు వీళ్ళని కూడా కాస్త ఓ మూపెట్టి పోషిస్తే చదువుకొని వాళ్ళ రెక్కరించి వాళ్ళు వెళ్ళిపోతారు మీరు ఈ విధంగా చేసినందుకు గాను ఉన్నటువంటి రెండు ఎకరాల పొలం బ్రహ్మాండమైన పొలం ఏదైతే ఉందో అది మేము మీద రాస్తా మీ పేరు మీద రాస్తామని చెప్పని చెప్పారు సరేనంది గారు ఈ పిల్లలతోడు కుక్క చాకరి చేయించడం వీళ్ళని బడికి పంపించకపోవటం వాతాదేలీ దాకా కొట్టడం అంతతో మాత్రంగా అన్నం పెట్టడం పడుకోబోయే ముందు మంచాలు లేవు కుర్చీలు లేవు కంచాలు లేవు ఏమీ లేవు ఒక దుప్పటి ఒకటి పరిచేది దాని మీద పడుకో దాండే కప్పుకునేవాళ్ళు ఆ ఇద్దరు పిల్లలు పాపం చలికాలంలో బాధపరించలేక పిల్లల ఇద్దరు అమ్మ 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 అని ఏడ్చారు అది జరిగిన మరుసటి రోజున ఈ భార్గవమ్మ గారు ప్రాణంగా చూసుకుంటున్నటువంటి వాళ్ళ చెల్లెలకి సంతానమైన ఇద్దరు పిల్లలు అర్ధరాత్రి పన్నెండు అయ్యేటప్పటికీ కుహ్యమైన ఒక రకమైన సౌండ్తో పెద్దగా అరిచేవాడు అరవటం కింద పట్టం అరవటం కింద పట్టం ఆ కేకలు తట్టుకోలేక ఏంటంటే మీటోచ్చి ఆ కేకలు వస్తుందో చుట్టుపక్కల వాళ్ళు అడిగారు అదేమి లేదు లేని అన్నాడు ప్రతిరోజు కూడాను అర్ధరాత్రి పొడలేచి ఆడవటం కుయ్యమని పడుకోవటం మరుసోటి రోజు చూస్తే విపరీతమైన జ్వరం పిల్లలకి వీళ్ళు మడుగు బాగానే ఉన్నారు ఈ అనాథ పిల్లలు సరే ఒకరోజు బారుగోమ్మ గారు అన్నం తింటుంటే అన్నమంతా పురుగులు మా ఇలా కనపడింది ముద్ద నోట్లో పెట్టుకోలేకపోయింది డాక్టర్ దగ్గరికి వెళ్తే సైకిలాటిస్ట్ చూపిస్తాడన్నాడు మనం చేసి తప్పేందో మనం పైకి చెప్పిన మనసుకు తెలుసుగా ఇంకేముంది అమ్మాజీ అంటే మోహన్ బాబు వాళ్ళ భార్య అమ్మాజీ ఈ అనాథ పిల్లలకి తల్లి అమ్మాజీ దయ్యమే పట్టింది అందుకనే అన్నం పురుగుల్లా కనపడుతుంది అని చెప్పని తెలిసి తెలిసినటువంటి వాడు సిద్ధాంతం తెలిసిన వాడు కొంతమంది నిర్ధారణ చెప్పారు అమ్మా నీకు దయ్యం పట్టింది అమ్మాయిజీ పట్టింది నీకు ఈ పిల్లల ఎడుపులు అదే విధంగా ఉన్నాయి అర్ధరాత్రి పూట వీళ్ళు చదువుకోవట్ల జ్వరం దగ్గట్ల ఎంతమంది డాక్టర్లు చూపించినా ఏమీ లేదు అంటున్నారు ఈ విధంగా ఒక రెండు నెలల పాటు జరిగింది ఇవాళ క్షీణించిపోయింది బారుగోమ గారు అన్నం తిట్టానికి వీల్లేదు చేయి పెడితే ఉండే ఇంకా మా గురువుగారి దగ్గరికి విషయం అంతా చెప్పారు ఆయన జానంలోకి వెళ్ళి ఇలా అమ్మాజీ ఈ అనాథ పిల్లలకు సంబంధించినటువంటి మాట్లాడుతుంది మాట్లాడమంటారా అన్న మాట్లాడమన్నారు నువ్వు నా పిల్లలకు అన్నం పెట్టట్లేదు నా పిల్లల్ని కొడుతున్నావు నా పిల్లల్ని చదివించట్లేదు నా పిల్లలకు అన్నం పెట్టి నా పిల్లల్ని బాగా చూసుకొని నా పిల్లల్ని చదివిస్తే నేను నీ జోలు రాను నీ చెల్లెల పిల్లల జోలు కూడా రాను మరి అంటుందమ్మా ఏం చెప్పాడో సమాధానం అన్నాడు భార్గవం అంటే సరేనంది భార్గవమ్మ చెప్పినవి చేస్తావా గట్టిగా అంది చేస్తానంది కాదు అగ్ని ప్రమాణం చేయాలంటుందండి చేస్తానంది కర్పూరం వెలిగించారు కర్పూరం మీద ప్రమాణం చేస్తుంది ఆ ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంది స్కూల్లో చేర్పించింది వాళ్ళకి అన్నం పెట్టింది వాళ్ళ బట్టలు కుట్టించింది వాళ్ళకి మంచాలు ఇచ్చింది అంతతోటి వ్యవహారం అంతా కూడాను ఒక పద్ధతిలోకి ఒక క్రమంలోకి వచ్చింది వీళ్ళిద్దరూ కూడాను అమ్మాజీ పిల్లలు బ్రహ్మాండమైన చదువులు చదువుకొని బ్యాంక్ ఆఫీసర్గా ఒకటి సెటిల్ అయ్యాడు ఐఏఎస్ ఆఫీసర్గా ఒకటి సెటిల్ అయ్యాడు వీళ్ళిద్దరూ వీళ్ళ చెల్లు పిల్లల్ని ప్రేమగా పెంచుకునే వాళ్ళు ఇద్దరు కూడాను మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నారు అయితే కోట్ల రూపాయలు ఆస్తుంది ఇది పరిస్థితి కనుక ఏంటంటే మనం సాధించవలసినటువంటి టార్గెట్ సాధించడానికి ధర్మబద్ధమైన మార్గంలో కష్టపడాలి అంతేగాని ఎరుటి వాళ్ళను బాధపెట్టి వాళ్ళ పైజునాన్ని గండి కొట్టి మనం బాగుపడాలని చెప్పి అనుకుంటే కొన్ని సందర్భాల్లో సక్సెస్ కావచ్చు కానీ నడుస్తున్న దశ బాగా లేకపోతే మాత్రం ఇట్లాంటివే ఎదురవుతాయి ఇది యథార్థంగా జరిగినటువంటి వాస్తవమైనటువంటి గాథ ఇది కల్పితం కాదు ఇది స్టోరీ అంతకంటే కాదు కానీ ఏమిటంటే తల్లిదండ్రులు లేరు కదా అని చెప్పిన పిల్లల్ని చిత్త సావచిత కొనటం వాళ్ళని సరిగ్గా చూడకపోవటం అనేది ఏదైతే ఉందో అది చాలా తప్పు ఆలోచన వాళ్ళకి అండగా ఎవరున్నారో మనకి కనపడకపోవచ్చు అంతర్లీనంగా అండగా ఉన్నటువంటి ఆత్మలు ఉంటే బాధ పెట్టిన వాళ్ళకి పెంకులేస్తుంది అది విషయం సర్వేజనా భవంతు ఓం శాంతి శాంతి శాంతి